नमस्ते एंड वेलकम टू ऑफ द रिकॉर्ड उप एन्निकल एर्पाट्ल समन्वयं कोसं तेलुगुदेशं पार्टी मॉनिटरिंग सेल नी एर्पाटु चेसिंदि क्षेत्र स्थायिलो एं जरुगुतोंदो अने अंशंपै एप्पटिकप्पुडु विश्लेषिंचुकुंटू अभ्यर्थुलनु अलर्ट चेयटं ई समन्वय कमिटी बाध्यत मामूलुगा अयिते ई सेल पर्यवेक्षण बाबू सारथ्यंलोने जरिगेदि अयिते ईसारी आयन प्रचारं चेयडानिकि नियोजकवर्गाल्लो तिरुगुतुन्नारु मरि इप्पुडु आयन रोल एवरु पोषिस्तारु दीनिपै पार्टी वर्गालु एमनुकुंटुन्नायि ప్రస్తుతం జరగబోతున్న ఈ ఉప ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది 2014 ఎన్నికలకు సెమీస్ గా భావిస్తున్న ఈ బైపోల్స్ టీడీపీకి చావోరేవో అన్నట్లు తయారయ్యాయి అందుకే ఇప్పుడు సర్వశక్తులు ఒట్టుతోన్న పార్టీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రచార కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు పార్టీ ముఖ్యంతో పాటు వివిధ అనుబంధ విభాగాలకు చెందిన నేతలు ఆయా నియోజకవర్గాల ప్రచారంలో పాల్గొంటున్నారు యువత మహిళ విద్యార్థుల సదస్సు నిర్వహిస్తూ అన్ని రకాల వర్గాల ప్రజలు పార్టీ వైపు ఆకర్షితులయ్యేలా వివిధ సామాజిక వర్గ నేతలను రంగులోకి దిగుతున్నారు ఇదే సమయంలో ఉప ఎన్నికల ప్రచార సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషించి సరైన దారిలో పెట్టేందుకు ప్రత్యేకంగా ఓ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ కమిటీకి చైర్మన్ గా దాడి వీరభద్రరావు వ్యవహరిస్తుండగా కంభంపాటి రామ్మోహన్ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ లు సభ్యులుగా ఉన్నారు వీరికి పార్టీ కార్యక్రమాల కమిటీ ఇతర కమిటీలు అనుబంధంగా ఉంటాయి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ప్రచార సరళిని అధ్యయనం చేస్తూ అభ్యర్థులను అలర్ట్ చేయడంతో పాటు ఈ కమిటీ సర్వేలు కూడా చేయిస్తోంది దాదాపు ప్రతిరోజు సర్వేలు చేయించేలా ఏర్పాటు చేసినట్లు సమాచారం ఇప్పటికే ఈ సర్వేల తతంగం ప్రారంభమైనట్లు తెలిసింది ఇప్పటివరకు అందిన సర్వేల ప్రకారం 6-7 సెగ్మెంట్లలో టీడీపీకి పాజిటివ్ వాతావరణం కనబడుతుందట దాంతో ఆయా సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తే ఖచ్చితంగా 4-5 స్థానాల్లో జెండా ఎగురవేయొచ్చన్న ధీమా పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది ఈ పరిస్థితుల్లో మానిటరింగ్ కమిటీ డెవలప్మెంట్లను నిశితంగా పర్యవేక్షిస్తూ ముందుకు సాగుతోంది అదలా ఉంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రచారంలో బిజీగా ఉండడంతో ఆయన తనయుడు లోకేష్ ఈ మానిటరింగ్ కమిటీ మీటింగులకు హాజరవుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది క్షేత్ర స్థాయిలో టీడీపీ చేస్తున్న రోజువారీ సర్వే రిపోర్టులు బాబు బంగ్లాకు చేరుతున్నాయట ప్రస్తుతం ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆ రిపోర్టులను పరిశీలిస్తున్న లోకేష్ వాటిని మానిటరింగ్ కమిటీకి అందజేస్తున్నారంట ఆ రిపోర్టులను బట్టి పార్టీ నేతలు సదరు అభ్యర్థులను అలర్ట్ చేసే క్రమంలో లోకేష్ కూడా ఇన్వాల్వ్ అవుతూ సలహాలు సూచనలు ఇస్తున్నారట అలాగే ప్రచార ఏర్పాట్లు అడ్వర్టైజ్మెంట్ కు సంబంధించిన విషయాలు లోకేష్ నేతృత్వంలోనే జరుగుతున్నట్లు చెబుతున్నారు లోకేష్ వ్యవహార తీరును దగ్గరగా చూస్తున్న నేతలు కొందరు మంచి సలహాలే ఇస్తున్నారు బానే చేస్తున్నాడంటూ మంచి ఫ్యూచర్ ఉందని పాస్ మార్కులు వేసేస్తున్నారు అయితే కొందరు మాత్రం బాబు వారసుని ఆకాశానికి ఎత్తేస్తూ విపరీతమైన చిన్నబాబు భక్తి ప్రదర్శించేస్తున్నారు స్వామి
భక్తి సారీ సారీ చిన్నబాబు భక్తి మరీ ఎక్కువైపోయి ఒక నేతైతే లోకేష్ కున్న పొలిటికల్ నాలెడ్జ్ చంద్రబాబు కూడా లేదన్నంత రేంజ్ లో స్టేట్మెంట్లు చేస్తున్నాడు చిన్నబాబు ఇస్తున్న సలహాలు అత్యద్భుతంగా ఉంటున్నాయని తెగ పొగిడేస్తున్నారు ఆ క్రమంలో లోకేష్ రాజకీయ భవిష్యత్తును చంద్రబాబే చిదిమేస్తున్నారంటూ తెగ ఇదైపోతున్నారు ఆయన అసలు ఇప్పటికే లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలన్నది ఆయన ఫీలింగ్ లా కనబడుతోంది ఆయన వీరభక్తి చూస్తూ లోకేష్ ఇస్తున్న ఆ అద్భుతమైన సలహాల్లో మత్స్మొగిడి చెప్పండి సార్ అంటే తనకు మెమరీ లాస్ ఉందని అందుకే మర్చిపోయారని అంటున్నారు ఆయన మొత్తానికి ఈయన వ్యవహారం పార్టీ వర్గాల్లో కామెడీ ఎపిసోడ్ అయిపోయింది ఆఫ్ ది రికార్డ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం।